ఇంట్లో కాదని నిన్ను నన్ను ఆపమని చెప్పినాడు ఎవడు? అరే మళ్ళీ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. నీకు ఎవరిచ్చినో కాగితం నిన్ను నన్ను ఆపమని చెప్పినాడు ఎవడు? అరే మళ్ళీ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమైనా హోస్టలుంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ఏమైనా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ నన్నేం కాదు వాళ్ళని. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో. బేగం పెద్ద కాదు నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడి పోతా. నేను నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్టర్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు రీడా? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు రీడా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతలేదు జేసీ గారు మీరు ఏంది ఏంది. నేను ఒక ఎలక్టర్ రెప్రజెంట్ లేదు ఈ లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు కుటుంబ సాధ్యం చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొత్తాలు భోజనం చేస్తారా ఏసీ గారు? ఇష్టపడే అత్తగారు పొత్తున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొత్తు చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎక్కడ అని అడుగుతున్నా నేను అంతే చెప్పొచ్చు.